ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరొక ఎదురు దెబ్బ తగిలింది ఏపీ ప్రభుత్వం పైన హైకోర్టు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది గవర్నర్ని కలవాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మేమిచ్చిన తీర్పు ప్రకారం ఎల్లికైన కమిషనర్గా నియమించేటువంటి అధికారం గవర్నర్కి ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి సుప్రీంకోర్టులో మూడుసార్లు విచారణ జరిగిన స్టే ఇవ్వలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి రమేష్ తరఫు న్యాయవాది అశ్విని కుమార్ ఈ విషయం గురించి వాదించారు సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేని కారణంగా ఇవ్వని కారణంగా హైకోర్టు తీర్పు అమలులోనే ఉన్నట్లని చెప్పింది ధర్మాసనం గవర్నర్ని కలిసి విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్కి హైకోర్టు సూచనలు జారీ చేసింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది వచ్చే శుక్రవారానికి పూర్తి విచారణ వాయిదా వేసింది నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రకంగా ప్రవర్తించడం కరెక్ట్గా లేదంటూ హైకోర్టు ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయకుండా సుప్రీంకోర్టులో కూడా దీని మీద స్టే ఇవ్వని కారణంగా వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క అపాయింట్మెంట్ జరగాలని హైకోర్టు కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో రమేష్ ఏపీలో స్థానిక సంస్థలని ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేశారని వైకాపా తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే ఆ క్రమంలో ఆయన పదవీ కాలను తగ్గిస్తూ జీవో కూడా ఇచ్చారు ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారిగా కనకరాజుని నియమించడం మనం చూసాం దీనిపై నిమ్మగడ్డ రమేష్ కోర్టును ఆశ్రయించడంతో ఆర్డినెన్స్ను రద్దు చేయడంతో పాటు నిమ్మగడ్డని తిరిగి ఎన్నికల అధికారిగా నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి హైకోర్టు తీర్పుని తమకు వ్యతిరేకంగా రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది దీన్ని అడ్డం పెట్టుకునేప్పుడు ఏపీ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత రమేష్ కుమార్ని ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఏపీ ప్రభుత్వం కావాలనే నియమించలేదనే ఆరోపణలున్నాయి ఈ క్రమంలోనే ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఆ పిటిషన్ పైన విచారించిన హైకోర్టు గవర్నర్ ని కలిసి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందిగా కోరాలని సూచనలు జారీ చేసింది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్తున్నారు